हेलो फ्रेंड्स, वेलकम बैक टू मणिस पैराडाइज। एंटी टेंपल्स अन्नी चूपिस्तुन्नानु अनुकुंटारा? अवुनंडी, ई वीडियो अयिते इदि टेंपल विशिष्टत, टेंपल गोप्पतनं गुरिंची चूपिंचे वीडियो। अदेंटंटे कीसरगुट्ट। कीसरगुट्ट हैदराबाद लो उंडे वाळ्ळकि चाला दग्गरगा उंटुंदि। एप्पुडैना मीरु हैदराबाद वच्चिना गानी ई प्लेस नि विजिट चेयंडि। हैदराबाद नुंचि अयिते 30-35 किलोमीटर्स लो మనం రీచ్ అయిపోవచ్చు। ఇంకా ఓఆర్ఆర్ నుంచి ట్రావెల్ చేసేటట్లయితే చాలా కన్వీనియంట్ గా కూడా ఉంటుంది। కీసర్గుట్ట టెంపుల్ కి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి ఇలా మధ్య మధ్యలో బోర్డ్స్ వే టు టెంపుల్ అని, వే టు కీసర్గుట్ట టెంపుల్ అని మనకి కనిపిస్తూ ఉంటుంది। కీసర్గుట్ట విశిష్టత చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మనకి ఈ విశిష్టత చరిత్ర గురించి ఇక్కడ ఉండే పంతులు గారే మనకి వివరంగా చెప్పారన్నమాట। మీరు ఇంక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో మణిస్ పారడైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్. కీప్ వాచింగ్. కీసర్గుట్టకి ఆటోస్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, సో మీరు ఎలా అయినా ట్రావెల్ చేయొచ్చు, ఓన్ కార్లో అయినా బస్ ఆర్ ఆటోలో అయినా। ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము, పార్కింగ్ కూడా చాలా ఈజీగా దొరికిందండి, టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది పార్కింగ్ కూడా। కీసరలో రాములు వారే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఈ దేవాలయాన్ని రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు। చాలా పెద్ద హనుమాన్ విగ్రహం, ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది। ఇదైతే మనం చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్। ఇక్కడి నుంచి క్యూ ఉంటుంది, మనం ఈ క్యూలో నుంచి టెంపుల్లోకి రీచ్ అవ్వచ్చు। మనం ఇక్కడి నుంచి మనం శివాలయానికి వెళ్ళొచ్చు। ఇక్కడైతే రీచ్ అయిపోయాం మేము టెంపుల్ ఎంట్రన్స్లోకి, టెంపుల్ లోపల। ఈ దేవాలయం విశిష్టత పంతులు గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం। కేసరాద్రో విజయతే భవాని సైత శివః। శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట, ఇక్కడ త్రేతాయుగంలో రాముల వారు వనవిహారానికి వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసి ఆయన పరవశించిపోయి ఇక్కడ శివలింగ పూజ చేస్తే బాగుండును సంకల్పం కలిగి వెంటనే గురువైనటువంటి వశిష్ఠమని అడిగాడు, స్వామి నాకు ఇక్కడ శివలింగ పూజ చేస్తున్న సంకల్పం కలిగింది, మరి మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి గురువుగారు నడిచేటప్పుడు వశిష్ఠమామని చెప్పాడు, నువ్వు రామేశ్వరుడు రావణాసురుడు సంహారం కాకముందు అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసినావు, రావణాసురుడు సంహారం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ కూడా శివలింగ ప్రతిష్ఠ చేయలేదు, అందుకే నువ్వు శివలింగ ప్రతిష్ఠ చేయాల్సి ఉంది, అందుకే నీకు ఇప్పుడు సంకల్పం కూడా కలిగిందని చెప్పేసి వశిష్ఠమామని చెప్పడంతో చాలా ఆనందపడ్డటువంటి రాముల వారు వెంటనే ఇది మంచి సమయం అనుకుని ఆంజనేయ స్వామి పిలిచేసేసి, ఆంజనేయ నువ్వు కాశీకి వెళ్ళేసి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పేసి ఆజ్ఞాపించి పంపించిన వాడాయను రాముల వారు। అయితే ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళి చూసరికి చాలా శివలింగాలు కనబడ్డాయి, కనబడితే అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు మరి ఎటువంటి శివలింగం తీసుకెళ్తే రాముల వారు మరి తృప్తి పడతారు అనుకుని ఎటువంటి శివలింగాన్ని ఎంచుకోలేక ఒక 101 శివలింగాలను ఆంజనేయ స్వామి తన యొక్క తోకతో తీసుకొని తోకతో కట్టి తీసుకొని రావడం జరిగింది। అటువంటి సమయాన అంతా రాముల వారికి పూజా సమయం దాటిపోయేసేసి ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా తెలిసి ఉన్నాడు। అయితే అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి, స్వామి మీ పూజ కోసమని 101 శివలింగాలు తీసుకొచ్చాను స్వామి, అందులో నుంచి ఏదైనా ఒక శివలింగం మీరు తీసుకోండి ఉపయోగించుకొని పూజ చేసుకోండి, మిగతా శివలింగాలన్నీ కూడా నేను కాశీలో పెట్టేస్తా అని చెప్పేసి ఆంజనేయ స్వామి రాముల వారితో చెప్పడం జరిగింది। అంతటా ఆంజనేయ స్వామి అంటాడు, స్వామి మీ పూజ కోసం శివలింగాలు చేస్తే నేను తెచ్చిన ఏ ఒక్క, అప్పుడు రాముల వారు అంటారు, హనుమ నువ్వు తెచ్చావు కానీ నేను అనుకున్న సమయం తెలియకపోయాను, నీ గురించి సూర్యాస్తమయ సమయాన్ని ఎదురు చూసి అప్పటికి నువ్వు రాకపోవడంతో ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా వెలిగి ఉన్నాడని చెప్పేసి రాముల
వారికి రాముల వారు ఆంజనేయ స్వామి చెప్పడం జరిగింది. అంతా ఆంజనేయ స్వామి బాధపడతాడు, స్వామి మీ పూజ కోసమని ఇన్ని శివలింగాలు తెస్తే నేను తెచ్చిన ఏ ఒక్క శివలింగం కూడా మీ పూజ ఉపయోగపడలేకపోయిన బాధతోటి ఆ శివలింగాలన్నీ కూడా తోకతో విసిరడం జరిగింది. అవన్నీ కొండ పైన చెల్ల చెరుగు పడున్నాయి. అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి అప్పుడు రామరావు అంటారు, చిన్న విషయానికి ఇంత చిన్న విషయాన్ని బాధపడతాం ఆంజనేయ అని చెప్పేసి, ఈ యొక్క క్షేత్రం నీ పేరు మీదే విరాజిల్లుతో అని చెప్పేసి కేసరికి నామకరణం చేయడం జరిగింది. ఆ రామరావు గారు ఆంజనేయ స్వామి యొక్క శాంతి కోసం. ఆ తర్వాత అది కీసర గుట్టగా కార్యక్రమైన కీసర గుట్టగా మారింది. రామూర్తి ప్రతిష్ఠింపబడింది కనుక రామలింగేశ్వర స్వామి అని పేరు స్వయంభూ స్వామి. అయితే ఇది ఇంకో విశేషం ఏంటంటే మనకు పశ్చిమముఖంగా ఉన్నారు స్వామివారు. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటే ఇక్కడ పశ్చిమముఖంగా స్వామివారు ఉండడం ఇంకొక విశేషం. ఆ తర్వాత విష్ణుకుడి రాజు మొట్టమొదటిసారిగా ఈ స్థలపురాణం తెలుసుకుని ఈ శివలింగం ఎప్పుడు ఉద్భవించిందో తెలుసుకోగా అప్పుడు వాళ్ళ త్రేతాయుగంలో రామవారి హయాంలో ఈ ప్రతిష్టాపన జరిగిందని తెలుసుకుని ఆ శివలింగాన్ని కూడా వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అప్పటికి కొన్ని లక్ష సంవత్సరాలు దాటిపోయింది కనుక కొన్ని భూభాగంలో కలిసిపోయినాయి, కొన్ని భిన్నమైపోయినాయి. అవన్నీ పోగా ఆ విష్ణుకుడి రాజులకు ఒక 75 శివలింగాలు దొరికితే ఆ 75 శివలింగాలు కూడా ఈ కొండపైన ప్రతిష్టాపన చేసి ఈ రాతి కట్టడం వరకు కూడా వాళ్ళే ఖండించాలని చెప్పేసి ఇక్కడ మన శాసనాల ద్వారా తెలపడం జరుగుతుంది. కనుక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రం ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇంత స్థల విశాలమైనటువంటి క్షేత్రం మనకు హైదరాబాద్ కూతువేడ దూరంలో ఉండడం మనందరూ అదృష్టం. అలాగే ఇక్కడ స్వామివారు కూడా భక్తుల కొంగు బంగారం అన్నారు కనుక భక్తులంతా కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఓం నమః శివాయ. ఇక్కడ చూసాం కదా ఈ శివలింగాలన్నీ చల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి, మనం వీటిని దర్శించుకోవచ్చు. ఇంకా కీసరలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది వేద పాఠశాల కూడా ఉంది. ఇక్కడ 600 మందికి పైగా పిల్లలు పౌరోహిత్యం నేర్చుకుంటూ ఉంటారు. కీసరగుట్ట చరిత్ర విశిష్టత గురించి ఇంత వివరంగా చెప్పినందుకు రవిశర్మ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది, మనం ప్రసాదం తీసుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసినా హైదరాబాద్లో ఉండేవాళ్ళు కీసరగుట్టకు వెళ్ళి రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీస్ పారడైస్.